ఎలియా మినిస్టర్ గారు అన్నట్టు రాహుల్ గాంధీ గారి బాటలో నడుస్తామని చెప్పారు. అదే రాహుల్ గాంధీ గారు పాంచినాయి గురించి కూడా చెప్పినారు, ఎమ్మెల్యేలు పార్టీ మారితే వెంటనే డిస్క్వాలిఫై కావాలన్నారు, వాళ్ళతో రాజీనామా చేయించండి. మీ ఇందిరమ్మ రాజ్యంలో తలసరి విద్యుత్ వినియోగం ఎంతుందో తెలుసా? 1196 యూనిట్లు. టిఆర్ఎస్ పాలనలో తలసరి విద్యుత్ వినియోగం 2349 యూనిట్లకు పెరిగింది అధ్యక్ష. ఇదంతా కాదు బట్టన్నా, స్పీకర్ గారు ఇంత పెరిగింది అంత పెరిగిందని సరే లెక్కలు నేను చెప్తా, బుక్లలో ఉంటుంది. కుల్లం కుల్లా, మీరొక్క 10 నిమిషాలు టీ బ్రేక్ ఇవ్వండి. నేను బట్టి గారు పోయి అసెంబ్లీ ముంగట గన్ పార్క్ మీద రోడ్డు మీద నిలబడతాం. రోడ్డు మీద పోయే 10 మందిని బీఆర్ఎస్ పాలనలో కరెంటు మంచుకుందా, కాంగ్రెస్ వచ్చిన 8 నెలల్లో కరెంటు మంచుకుందా అని అడుగుదాం. కుల్లం కుల్లా జనం చెప్తారు కదా అధ్యక్ష. ఈ ప్రభుత్వం ఎంత సంకుచిత వైఖరంటే, దశాబ్ద కాలంలో మేము సాధించిన అద్భుతమైన ప్రగతికి సంబంధించిన వివరాలు ప్రజలకు అందుబాటులో లేకుండా చేయాలని పబ్లిక్ డొమైన్లో ఉన్న మొత్తం సమాచారాన్ని డిలీట్ చేశారు అధ్యక్ష. గవర్నమెంట్ ఈజ్ ఏ కంటిన్యూస్ ప్రాసెస్. మా 10 ఏళ్ల పాలనలో ఉన్న మొత్తం సమాచారాన్ని డిలీట్ చేస్తారా అధ్యక్ష? ఇంతకంటే చిల్లర వ్యవహారం ఇంకోటి ఉంటుందా అధ్యక్ష? ముఖ్యమంత్రి గారు, మీరు కంప్యూటర్ మెమొరీ నుంచి డిలీట్ చేయగలుగుతారేమో కానీ ప్రజల మెమొరీలో నుంచి డిలీట్ చేయలేరనే విషయాన్ని గుర్తుంచుకోవాలి.